సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు మనం అయోధ్య అంతా కూడా తిరుగుతా ఉన్నాము. రామ మందిర నిర్మాణాన్ని దగ్గరుండి చూసొచ్చాము. ఆ తర్వాత వేరే చోట శిల్పాలను తయారు చేస్తున్నారు, అది కూడా చూసాము. నా ఎదురుగుండా ఒక కట్టడం కనిపిస్తుంది, ఒకసారి చూడండి ఎంత బాగుందో. కట్టడాలన్నీ కూడా చాలా పురాతన కట్టడాలు, నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇప్పట్లో మనం ఇలాంటి కట్టడాలను ఎక్కడా కూడా చూడము అసలు. ఇది మెయిన్ రోడ్ అన్నమాట అయోధ్యకి. మనం సబ్లైన్లో నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చాము ఇప్పుడే. ఇక్కడ కోట కనిపిస్తుంది చూడండి, రామకోట అంటారట దీన్ని. తర్వాత ఇక్కడ అన్నీ కూడా వానరాలే ఉన్నాయి, రామునితో పాటు ఆ వానరాలు కూడా అయోధ్యని వదలకుండా ఇక్కడనే ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటారు. మొత్తం ఇక్కడే ఉన్నాయి వానరాలన్నీ. అయోధ్యలో ఉన్నటువంటి ఒక కింగ్కి సంబంధించినటువంటి డైనాసిటీలో ఇప్పటికీ ఆ కోట అలాగే ఉంది. ప్యాలెస్ అంటారంట, రాజా ప్యాలెస్ అని చెప్పేసి. ఒకసారి చూడండి నా వెనకాల కనిపిస్తూ ఉంది, ఇది దాదాపు 500 ఏళ్ల నాటి కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక 6-7 కిలోమీటర్లు లోపల వరకు ఉంటుందంట. అది మొత్తం చూడాలంటే 1 డే అంతా కూడా పట్టేస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది, చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆయన కింగ్ అంటే కింగ్ సన్ అట్లా వస్తారు కదా డైనాసిటీలో, ఆయన ఇప్పటికీ ఇక్కడనే ఉన్నారంట, లోపలే ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయన పేరే భీమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అంట. మిశ్రా డైనాసిటీలో ఎల్డెస్ట్ సన్ అంటే ఆ డైనాసిటీలో లాస్ట్ పర్సన్కి ఎల్డెస్ట్ సన్ అని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏదైతే రామ్ జన్మభూమి నిర్మాణం జరుగుతోందో ఆ ట్రస్ట్కి సంబంధించిన మెంబర్గా కూడా ఉన్నారు. ఇది మొత్తం హిస్టరీలోనే అయోధ్య అనేది చాలా ఓల్డెస్ట్ హిస్టరీ ఉన్నటువంటి ప్లేసు. ఈ అయోధ్య ఫ్యామిలీ మొత్తం కూడా చాలా యునిక్గా కనెక్ట్ అయి ఉంది సౌత్ కొరియాలో ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీకి అని చెప్తా ఉన్నారు. లోపలంతా కూడా కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి కట్టడాలు, వెహికల్స్. భీమలేంద్ర మిశ్రా ఎవరైతే ఉన్నారో, ప్రతాప్ మిశ్రా గారు, ఆయన తండ్రి తాత తాతలు అలా పరిపాలించినటువంటి కోట కట్టడం అని చెప్తున్నారు. లోపలికి అలో చెయ్యట్లేదు, ఎందుకంటే కింగ్ అదే ఎవరైతే రాజా అని చెప్తున్నారో భీమలేంద్ర ప్రతాప్ మిశ్రా గారు ఇప్పటికీ ఇప్పుడు ఉన్నారంట లోపలనే. సో అందుకే అలో చేస్తలేదు మనల్ని. తర్వాత అక్కడ మనకు కనిపిస్తూ ఉంది చూడండి, మెక్డోనెల్ క్లాక్ టవర్ పెట్టారు. 1900లో పెట్టిన క్లాక్ టవర్. అటు సైడ్ ఇటు సైడ్ కూడా సింహం సంబంధించినటువంటి బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ముందు ఏదైతే బ్రౌన్ కలర్లో కనిపిస్తుందో బ్రిక్ కలర్లో, అది మాత్రమే లేటెస్ట్గా ముందున్నది దాన్ని రినోవేట్ చేశారని చెప్తున్నారు. మిగతా అంతా కూడా 500 ఏళ్ల నాటి సంస్థానము, అది అలాగే ఉంది అని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆ కట్టడాలు చూస్తే అర్థమవుతుంది. బయట నుంచే ఇలా ఉందంటే లోపల ఇంకెంత బాగుందో. మనకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు, లేదంటే లోపలికి తీసుకుని వెళ్ళి అది పర్మిషన్స్ తీసుకోవడానికే 2-3 డేస్ పడుతుందంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా లోపలికి తీసుకెళ్ళి లోపల రాజుగారి ప్యాలెస్ ఎలా ఉంటుంది, ఇప్పటికీ న్యూస్ ఇస్తున్నారు కాబట్టి ఆయన అందులోనే అది ఎలా ఉంటుంది అని చెప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే బయట నుంచి చూడండి. ఇక్కడ కూడా మంకీస్ ఉన్నాయి, అయ్యో చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తున్నాయో మంకీస్. మెయిన్ ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, యూపీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కట్టడాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే అయోధ్య ముఖ్యంగా చాలా రకాలైనటువంటి కట్టడాలు, టెంపుల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నాడు కట్టినటువంటి కట్టడాలు కూడా ఇప్పటికీ స్టిల్ అలాగే ఉన్నాయంటే నిజంగా బాగా అనిపిస్తోంది. ఎక్కువగా రాతి కట్టడాలు కనిపిస్తున్నాయి మనకు, సిమెంటో లేకపోతే వేరే దానికంటే కూడా రాతి కట్టడాలు బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి అక్కడ వానరాలను చూడండి, ఆ కవర్ ఏదో ఉంటే తీసుకొని ఏదో తినేస్తున్నాయి అక్కడ. ఇవైతే మాత్రం ఫుల్గా కనిపిస్తున్నాయి, ఎక్కడంటే అక్కడ అయోధ్య నిండా ఇవే కనిపిస్తూ ఉన్నాయి వానరాలే. ఎవరిని ఏం చేయట్లేదు కానీ, బట్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అవి. అయోధ్య ఒకసారి రామ మందిర ఓపెనింగ్ జరిగింది అంటే జనవరి 20 నుంచి ఇంకా అందరికీ అవైలబుల్ ఉంటుంది దర్శనం చేసుకోవటానికి. సో అక్కడ వచ్చారు అంటే ఖచ్చితంగా చుట్టుపక్కల అన్నీ కూడా ఒకసారి చూసేదానికి ప్రయత్నం చేయండి.
సరయూ నది ఒకటి, తర్వాత ఈ మహల్ రాజా మహల్ ఒకటి, ఇలాంటి అన్నీ కూడా కట్టడాలన్నీ కూడా ఒకసారి చూడండి. మళ్ళీ మళ్ళీ మనం రాలేము చూడలేము ఇవన్నీ కూడా, కాబట్టి అయోధ్య వస్తే మాత్రం ఇవన్నీ చూడండి. ఆ టెంపుల్ కూడా చూడండి ఎంత బాగుందో, అసలు ఇటు ఒక టెంపుల్ అటు ఒక టెంపుల్, అంటే ఈ మహల్కి ఎదురుగుండా రెండు టెంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. ఆ టెంపుల్స్ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. దాని మీద చెక్కినటువంటి నగిశీలు కూడా, ఆ శిల్పకళ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బాగా అనిపిస్తోంది. అప్పట్లోనే ఇంత ఇంజనీరింగ్ పనితనం ఉందా, అసలు ఇప్పటికంటే అప్పుడే ఇంకా గ్రేట్ ఏమో. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయటంలో కావచ్చు, లేకపోతే దాన్ని డిజైన్ చేయటంలో మెయిన్లీ, ఆ డిజైన్ బట్టే కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. డిజైన్ చేయటం అయితే అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే, అప్పట్లో మనలాగా మెషిన్స్ కూడా లేవు, మాన్యువల్గానే చెయ్యాలి, చేతులతోటే చెయ్యాలి, కార్మికులు రెయిన్బోలు కష్టపడి చెయ్యాలి. సో అలా చేసినటువంటి మహల్ ఇది. ప్రతి ఇంచులో కూడా, ప్రతి పార్ట్లో, ప్రతి ఇంచులో కూడా మనకి ఆ కళా నైపుణ్యం అనేది కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. నార్మల్గా అయితే అలో చేస్తున్నారు లోపలకు, అక్కడ వరకు కొంచెం దూరం వరకు, బట్ కెమెరా మైక్స్తో మాత్రం మీడియా వాళ్ళని అలో చేయట్లేదు. పర్మిషన్ తీసుకునేదానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఉన్నదాన్ని చూడండి ఒక్కసారి, వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయండి.